నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పైన వరంగల్లో జరిగిన దాడి సిగ్గుచేటని రాజన్న సిరిసిల్ల జిల్లా భాజపా ప్రధాన కార్యదర్శి రెడ్డిపోయిన గోపి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో భాజపా కార్యాలయంలో సోమవారం రోజున మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఎంపీ అరవింద్ పై జరిగిన దాడులకు ప్రతిదాడులు తప్పవని రాష్ట్రంలో నియంతృత్వ పాలన కొనసాగుతుందన్నారు. దీనికి ప్రజలే సరైన గుణపాఠం చెబుతారన్నారు. పోలీసుల ముందే ఎంపీపై దాడి తెరస ప్రభుత్వ నిరంకుశ పాలనకు నిదర్శనమని రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన సాగుతుందన్నారు. ఈ సమావేశంలో ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షుడు బుగ్గారెడ్డి, తంగళ్ళపల్లి అధ్యక్షుడు సురువు వెంకటి, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి బూరా విష్ణు, పట్టణ ప్రధాన కార్యదర్శి శిరస్వాల్ కైలాష్, బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు మల్లడపేట భాస్కర్, పట్టణ ఉపాధ్యక్షుడు ఉరగొండ రాజు, ఆడిపల్లి శ్రీనివాస్ గౌడ్, బీసీసీఎల్ పట్టణ కన్వీనర్ శ్రీ గదా మైసయ్య, కార్యదర్శి కొంపెల్లి రాజేందర్, బీజేవైఎం నాయకులు సిరిసిల్ల సాయికృష్ణ, కాసర్ల ప్రసాద్, ప్రభాకర్, హరీష్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఏదైతే యువ కిషో యువరాజు అని చెప్పుకుంటున్నారో టిఆర్ఎస్ యొక్క మంత్రివర్యుడు ఇక్కడ కేటీఆర్ సమాధానం చెప్పాలి. రేపు పొద్దున అదే టిఆర్ఎస్ తరహాలో భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త ఇక్కడ టిఆర్ఎస్ నాయకులను తిరగనిచ్చే పరిస్థితి ఉండదు. మేమే తలుచుకుంటే మా నాయకుడే మాకు ఈ రకంగా చేయాలని ఒక సూచన ఇచ్చినట్లయితే ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ ఏ విధంగా తిరుగుతారో మేము చూస్తాం. కనుక భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తలుచుకున్నట్టయితే మీ పార్టీ నాయకులు ఎవరు ఇక్కడ తిరిగే పరిస్థితి ఉండదు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం దెబ్బతిన్నది. ఎలాంటి పరిస్థితుల్లో పనిచేసే పరిస్థితుల్లో ప్రజాస్వామ్యంగా ఈ ప్రభుత్వం అందుబాటులో లేదు. కనుక మనం ఒక్కటే హెచ్చరిస్తున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున, మా నాయకులను కానీ మా కార్యకర్తలను కానీ మీరు భయాందోళనతో ఆపి పక్కకు తప్పుకునే ప్రయత్నం చేస్తామంటే అది కుదిరే పని కాదు. ప్రాణాలను సైతం పణంగా పెట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులను పార్టీని కాపాడుకుంటూ ప్రజా సంక్షేమంలో ప్రజల బలో పార్టీని బలోపేతం చేసే విధానాల్లో అందరూ ముందు ముందుకు పోతారని చెప్పి ఈరోజు పాత్రికేయ మిత్రుల సమక్షంలో టిఆర్ఎస్ పార్టీని హెచ్చరిస్తూ ఉన్నాం. నిన్నటి రోజున భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ గారి పైన వరంగల్లో మరి టిఆర్ఎస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో దాడి చేయడం చాలా సిగ్గుచేటు. ఇటువంటి దాడులు ప్రజాస్వామ్యంలో పద్ధతి కాని విషయం. ఈ ప్రజాస్వామ్యబద్ధంగా చేసేటువంటి కార్యక్రమాలు కావు. మీరు ఏదైనా ఉంటే ప్రజాస్వామ్యబద్ధంగా కొట్లాడాలి, కానీ ఈ రకంగా మరి చేసుడు తగు కాదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, మరి రాష్ట్రంలో తెరాస పాలన మరి నియంతృత్వ ప్రభుత్వ పాలన కొనసాగుతూ ఉంది. నియంతృత్వంగా వీళ్ళు ఈ రకంగా చేస్తూ ఉన్నారు. ఇటువంటి హేయమైన చర్యలను ఎట్టి పరిస్థితుల్లో కూడా భారతీయ జనతా పార్టీ యాక్సెప్ట్ చేయదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, ఈ యొక్క దాడులకు ప్రతి దాడులు కూడా తప్పవని చెప్పేసి సందర్భంగా టిఆర్ఎస్ పార్టీని ఈ యొక్క తెరాస ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ ఉంటాం.